నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒంటిమిట్ట కోదండరాముని దర్శనంతో పాటు కడప అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై టీడీపీ నాయకులు అభాండాలు మోపడం వారి అవివేకానికి నిదర్శనం. వేంపల్ల జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డిల విమర్శ. రానున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం. ఉదయగిరి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి ధీమా. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒకరోజు పర్యటనలో భాగంగా ఈరోజు జిల్లాలో పర్యటించారు. తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. 10 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్లో గడిపిన గవర్నర్ అక్కడి నుంచి బయలుదేరి ఏకశిలా నగరమైన ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో కలిసి కోదండరామస్వామి ఆలయానికి చేరుకోగా వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందించారు. అక్కడి నుంచి కడప అమీన్పీర్ దర్గాకు చేరుకున్న గవర్నర్కు పీఠాధిపతి దర్గా సంప్రదాయం మేరకు స్వాగతించారు. తరువాత దర్గాలోని హజరత్ పీరుల్లా మాలిక్ మజార్తో పాటు దర్గా ఆవరణలోని ఇతర గులువర మజార్లను దర్శించుకున్న గవర్నర్ పూల చాదర్ సమర్పించి ఫతేహా నిర్వహించారు. దర్గా ప్రతినిధులు గవర్నర్కు గురువుల చరిత్రను, విశిష్టతను ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం తన పర్యటన ముగించుకున్న ఆయన కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. దివ్యాంగులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వారి ఉపాధికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సెంటర్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయంలోని డి బ్లాక్లో వికలాంగుల జిల్లాధికారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, నేడు చదువుకున్న నిరుద్యోగులైన దివ్యాంగులు సరైన గైడెన్స్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అటువంటి వారి కోసం తమ సంస్థ అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నేడు కడప కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించామని, ఇందులో సుమారు 45 మంది అభ్యర్థులు రాగా వారిలో ప్రతిభ అర్హత ఆధారంగా 22 మందిని ఎంపిక చేసి వారికి సాఫ్ట్ స్కిల్స్, రీటైల్, ఈకామర్స్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్లో శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీల్లో ఉపాధి చూపించడం జరుగుతుందని వివరించారు. తమకు ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా విద్యాశాఖ అధికారి దీప్తితో పాటు ఇతర అధికారులకు ఆయన తమ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ తిరుపతి నుంచి కడప జిల్లాలో ఈ యొక్క జాబ్ ఫేర్ నిర్వహించడం జరిగిందండి. డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మరియు ఏటీ డిసేబిలిటీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్లకు ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ వీటి మీద మేము వాళ్లకు ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీటైల్, ఈకామర్స్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చాలా సెక్టర్స్లో వాళ్లకు మేము ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటాము. హైదరాబాద్, బెంగళూరు, ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయో అన్ని చోట్ల కూడా మేము వాళ్లకు జాబ్స్ ఇవ్వడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తూ ఉంటామండి. వాళ్లకు ఈ అవకాశాన్ని నాకు కల్పించిన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు కావచ్చు, ఏటీ డిసెబిలిటీ ఆఫీసర్ గారు కావచ్చు, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయ్ కుమార్. నేను సెంటర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి, యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ తిరుపతిలో. నేను అహ్మద్ బాషా అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగానికి జిల్లా అధ్యక్షుని. ఈరోజు కడప కలెక్టరేట్లో డి బ్లాక్లో ముందు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఎంప్లాయీస్ అండ్ ట్రైనింగ్ అనే ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి వికలాంగులు అయినా వికలాంగులకు మరి మూవీ చెవిటి వాళ్లకు స్వచ్ఛందంగా మేమే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే అకామిడేషన్, ఫుడ్ కానీ వాళ్ళకు రూమ్ కానీ అన్నీ మేమే ఫ్రీగా ఇస్తామని వచ్చి మన కడప ఏడీ జిల్లాధికారి అయినటువంటి వాళ్ళ పర్మిషన్తో ఈరోజు జాబ్ మేళా జరగడం జరుగుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చారు, కానీ ప్రతి ఒక్కరూ కడపలోనే కావాలనుకుంటున్నారు. కానీ ఈరోజు రేపు పింఛన్ తీసుకొని పోయిన తర్వాత తిరుపతికి 4 రోజులతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ఆ ట్రైనింగ్తో పాటు
భోజనం వసతి, రూమ్ వసతి అన్నీ ఇస్తాము ఆ ట్రైనింగ్లో వాళ్ళ టాలెంట్ ఏందో చూసి ఏ ఏ కంపెనీలకు పంపించాలనే ఒక ఆలోచనతో ఈ కంపెనీ రావడం జరిగిందండి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభండాలు మోపడం వారి అవివేకానికి నిదర్శనమని వేంపల్లి జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డిలు మండిపడ్డారు. వేంపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీటెక్ రవి సీబీఐ ప్రతినిధా లేక జ్యుడిషియల్ కోర్టు ప్రతినిధినా అని వారు ఘాటుగా ప్రశ్నించారు. సీబీఐ వ్యవస్థను మేనేజ్ చేసే కెపాసిటీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై అపవాదు మోపి వైఎస్ కుటుంబం పట్ల చిన్నచూపు చూడడం అవివేకమవుతుందన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాలలో ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబం 10,000 నుంచి 92,000 పైచీలకు మెజారిటీ సాధించిన ఘనత కలిగి ఉందన్నారు. నిజం నిలకడపై తెలుస్తుందని, ఆ నిజం బయటపడినప్పుడు తమ నాయకుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వేంపల్లెలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులపైన పెద్ద అపవాదం వేసి ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇవ్వాల నిర్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీ గారు ఈరోజు అరెస్ట్, రేపే అరెస్ట్ అని అతను చెప్పాడు. మరి అతను సిబిఐ ఏమన్నా అతనికి సిబిఐ ప్రతినిధియా లేక జ్యుడిషియల్లో కోర్టు ప్రతినిధో మాకైతే అర్థం కావడం లేదు. రేపే అరెస్ట్ అని ఎట్లా చెప్తాడు ఆయన? సిబిఐని మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళ నాయకుడికి ఉంది కాబట్టి అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమని ప్రజలు అనుకుంటున్నారు. లేని అభండాలు మా గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఆపాదించి ఇట్లా ఈ విధంగా మాట్లాడి కుటుంబాన్ని ఆయన్ను చిన్నచూపు చేయాలని అనుకోవడం అది అవివేకమవుతుంది. ఎందుకంటే పులివెందుల తాలూకాలో వైఎస్ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ఈ తాలూకాలోని మండలాల ముందు 6 ఉండేటి, ఇప్పుడు 7 మండలాల్లో కూడా ఎంత అభివృద్ధి చేసింది ఏమైంది కూడా అదంతా ప్రజలు గమనించే. ఫస్ట్ రాజశేఖర రెడ్డి సార్ ఎమ్మెల్యేగా 2వసారి అయినప్పుడు 10,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే 2వసారి 30,000 మెజారిటీ, 40,000 మెజారిటీ, 60,000 మెజారిటీ అట్లా పరంపరగా ఈ పొద్దుటికి 92,000 మెజారిటీతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ ఏ పార్టీలో, అటు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఇటు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ ఈ పులివెందుల తాలూకా ప్రజలు వాళ్ళు చేసిన అభివృద్ధి కోసం అన్నీ మెచ్చే కదా వాళ్ళు ఈరోజు వేశారు. వాళ్ళను మనం ఏమీ చేయలేము, వాళ్ళను ఓడించలేము. ఈ అవినాష్ రెడ్డి లేకపోతే ఇక్కడ అతన్ని జైలు పంపించాలనేది వీళ్ళ ఆలోచన. అతను అవినాష్ రెడ్డి జైలు పోతే ఇక్కడ ఎవరు ఉండరు, వీళ్ళ కుటుంబంలో చేసేవాళ్ళు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో చూసుకునేదానికి సరిపోతుంది, ఇక్కడ ఎవరు రారని వాళ్ళు అనుకుంటున్నారు, అది అవివేకము. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి రాకుండా పోయే పరిస్థితి ఎక్కడా లేదు. బట్ నిజము నిలకడగానే తెలుస్తుంది. ఆ నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు కడిగిన ముత్యంలో ఈ కేసులో ఖచ్చితంగా బయటకు వస్తారు, రాకుండా పోయేదేం లేదు. బట్ చట్టం ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాన్ని నమ్ముకునే ఉన్నారు. బట్ ఇన్ని రోజులుగా ఈ అవినాష్ రెడ్డి గారిని దాదాపుగా ఇప్పటికి 4-5 సార్లు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ పిలిచడం జరిగింది. బట్ పిలిచిన ప్రతిసారి ఆ వ్యవస్థ పైన నమ్మకంతో అయితేనేమి, అధికారం మన కోర్టు పైన ఉండే నమ్మకంతో అయితేనేమి, వాళ్ళు చెప్పింది నోటీస్ ఇచ్చిన తడుగా అవ్వక వాళ్ళ సిబిఐ మీద ఉన్న గౌరవంతో ఖచ్చితంగా మా నాయకుడు అటెండ్ అవుతాంటే వీళ్ళు ఏదేదో మనసులో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడి అన్పాపులర్ చేయాలనుకుంటే ఇది కష్టము. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉండే నాయకులు వైఎస్ కుటుంబము. వాళ్ళేం గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు కాదు, మటక ఆడేవాళ్ళు కాదు, ఇవన్నీ ప్రోత్సహించే వాళ్ళు కూడా కాదు. ఈ రకరకాల వ్యసనాలతో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఎంతసేపు ప్రజాసేవ. మా ఎంపీ గారు పొద్దున్న 4 గంటలకు బయటకు వచ్చారంటే మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి పోయిన రోజులు ఉన్నాయి. ఈ మధ్యలో పొద్దున్న సాయంత్రం తెల్లవారుజాము 4 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అతను ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగుతా ప్రజల సమస్యలు విని ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొని అవన్నీ సాయంత్రం మళ్ళీ ఒకసోట కూర్చొని ఆ పేపర్లకు సంబంధించిన అధికారులతో మాట్లాడి తిరిగి మళ్ళీ వాళ్ళకు రిప్లై చెప్తూ ఈ విధంగా ఉండబట్టే ఈ తాలూకాలో సర్వీస్ చేసేవాళ్ళు ఉండబట్టే ఈ పార్టీని కానీ మా నాయకులను కానీ వైఎస్ కుటుంబాన్ని కానీ ఈ పులివెందుల తాలూకా ప్రజలు ఆదరించడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళేదో కుయుక్తులు బట్టే
ఇది రెట్టింపు అయ్యేదే కానీ ఇది తగ్గిపోయే క్వశ్చన్ లేదు. ఎవరు ఎక్కడ పోరు అందరూ ఉంటారు. ఎలక్షన్లో భారీ మెజారిటీతో లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ తెచ్చేదానికి కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశలు ఆడియాశలు కావడం తప్పితే అదర్వైజ్ ఇంకేం లేదు. మరి ఏదేదో ఊరికి చిల్లర చేసులన్నీ చేసి ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసేది ముఖ్యంగా వాళ్ళ పార్టీకి ఉంది. అక్కడే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కానీ అదర్వైజ్ ఎక్కడా కూడా వాళ్ళు సక్సెస్ అయింది ఏం లేదు. మరి ఈరోజు నిన్న జరిగిన ప్రెస్ మీటు అది వేంపల్లోనే ఎందుకు పెట్టాడు కానీ ఆయన పులివెందులో అక్కడ ఎవరన్నా ఉండారో లేదో ఆయన అనగామర్తి నాయకులు అక్కడ వచ్చే వాళ్ళు ఉండారో లేదో తెలియదు కానీ ఏ ప్రెస్ మీట్ పెట్టినా వేంపల్లోనే ప్రెస్ మీట్ పెడతారు అది ఎందుకో మాకు అర్థం కావడం లేదు. బట్ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ పులివెందులో పెట్టచ్చు కదా, పులివెందులో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది, పులివెందులో పెట్టచ్చు కదా, ఎందుకు వేంపల్లో పెడతారో మాకు అర్థం కావడం లేదు. వేంపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరీ ముఖ్యంగా మన కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. వైఎస్ అవినాశ్రెడ్డి గారి రాజకీయ వయస్సు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో ఆయన ఎంతో మెచ్యూర్ అయినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కాదు ఈ పలివిందుల ప్రజల అభిమానాలు చోరుకున్నటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. అయితే అవినాశ్రెడ్డి గారు గడిచిన 4 సంవత్సరాల కిందట వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే ఏ రోజు కూడా ఎవరు కూడా హత్య గురించి మాట్లాడడం లేదు. మరైతే ఈరోజు నిన్న బీటెక్ రవి గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల మేము ఏది మేనేజ్ చేసింటే కదా మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము ఈ కేసు నుంచి తప్పించుకునే వాళ్ళమా అని అన్నాడు అని అన్నారు. కానీ వివేకానందరెడ్డి హత్య గురించి కానీ మరేదాన్ని గురించి మాట్లాడకుండా వైఎస్ అవినాశ్రెడ్డి గారు ఏం చెప్పారంటే గడిచిన 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా జిల్లాకు సంబంధించి కానీ పులివెందుల తాలూకాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనే మేము చురుగ్గా పాల్గొన్నాము. పులివెందుల్లో ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అయితేనేమి, వేంపల్లిలో నాడు నేడు కింద బాలికల హై స్కూల్ అయితేనేమి, బాలల హై స్కూల్ అయితేనేమి, అదేవిధంగా వేంపల్లిలో డిగ్రీ కాలేజ్ అయితేనేమి, వేంపల్లిలో రోడ్డు వెడల్పు చేసేటటువంటి కార్యక్రమం అయితేనేమి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం కానీ ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదనే మాట మాత్రమే అవినాశ్రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరించి మాట్లాడడం అనేటువంటి తగదు. ఎందుకంటే మరొక మాట మాట్లాడడం జరిగింది, ఆయన ఏమన్నా పుత్తలపల్లి సుందరయ్య తరిమాన నాగిరెడ్డి అని మాట్లాడడం జరిగింది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కుటుంబ వైపులు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఈ 40 సంవత్సరాల్లో ఒక అంబేద్కర్ ఆశయాలను జగజ్జీవన్ వారి ఆశయాలను ఉడికి తెచ్చుకొని ప్రజల సమస్యల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు కాబట్టి 43 సంవత్సరాలుగా పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు కదా, ఇలాంటి రికార్డు ఆంధ్రప్రదేశ్ కాదు కదా, బహుజా నాకు తెలిసినంత వరకు పులివెందుల కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేనటువంటి ఖ్యాతి వైఎస్ కుటుంబానికి ఉందనేటువంటివి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్య 4 సంవత్సరాల కింద జరిగితే వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా వెంకటేశ్వర్ ఉన్నారు. కానీ ఆ రోజు హత్య జరిగిన రోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా వైఎస్ అవినాశ్రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చలేకపోయారు. కానీ ఈరోజు సిబిఐ దర్యాప్తు చేస్తుంటే లేనిపోని మాటలు 4 రోజులకోసారి వారానికోసారి 10 రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బ్యాడ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఉదయగిరి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి తెలిపారు. డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు వ్యవహరించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ విద్యావంతులకు ఇవ్వగలరని ఆశిస్తున్నట్లు వెంకటరమణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే పేరుగాంచాయని, ఆయన స్ఫూర్తితోనే ఉదయగిరిలో అభివృద్ధిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఉదయగిరిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. తాను వైసీపీ పార్టీలో అభిమానిగా ఉంటూ ముందుకు సాగుతానని, పార్టీ విజయం కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 175కి 175 సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలనే పట్టుదలతో గడప గడపకు తిరుగుతూ మా ఉదయగిరి నియోజకవర్గంలో
ప్రతి వ్యక్తికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ నా యొక్క ఈ రాజకీయ అరంగేటం స్టార్ట్ చేశాను. తప్పకుండా ఇదే పట్టుదలతో చివరి వరకు కొనసాగుతానని, ఆనందంగా ముందుకెళ్ళగలనని నా పట్టుదలను విద్యను పరిగణలోకి తీసుకొని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాబో ఎలక్షన్లో 2024లో నాలాంటి విద్యావేత్తలకు టికెట్ ఇచ్చి రాజకీయ క్షేత్రంలో విద్యావంతులకు కూడా సరైన భూమిక పోషించే విధముగా సహాయపడతారని నమ్ముతూ రాజకీయ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా మా వంతు మేము ఎల్లవేళలా కృషి చేస్తున్నాము. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో సమీకరణాల దృష్ట్యా టికెట్ రాకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని మొదటి నుంచి ప్రేమించే వ్యక్తులుగా ఆ పార్టీ విజయానికి మా వంతు కృషి చేస్తామని నా మనసులో మాట అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో విద్యావేత్తలు ఉన్నప్పుడు నాలాంటి విద్యావేత్తలకు తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో స్థానం లభిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలలో విద్యా ఆరోగ్యం మొదటి స్థానాలను ఆక్యుపై చేస్తున్నాయి. కాబట్టి విద్యను ఏ విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా విద్యావంతులను కూడా ప్రోత్సహించి రాజకీయ క్షేత్రంలో కూడా విద్యావంతులకు సముచిత స్థానం కల్పించి ఇంతకు ముందున్న రాజకీయ నేతల కంటే ఈయన ఒక ప్రత్యేకతను చేసి చూపిస్తారని బలంగా నమ్ముతున్న వారిలో నేను ముందు వరుసలో ఉంటాను. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం, ప్రొటెక్షన్ రక్షణ, న్యాయం, ఫ్రీ జస్టిస్ ఈ నాలుగు క్వాలిటీస్ ఏ ప్రభుత్వమైతే సమాన దృష్టితో చూసి పరిపాలనలో ఆచరణలో పెడుతుందో ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా విజయం వైపు నడుస్తుందని మనకు చరిత్ర చెప్తున్నది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నాలుగు విద్య, వైద్యం, ఫ్రీ జస్టిస్, ప్రొటెక్షన్ ఈ నాలుగుని సమాన దృష్టితో చూస్తూ తన పరిపాలనలో ఎల్లవేళలా ఈ నాలుగు సరైన విధంగా ఉండే విధంగా పరిపాలన చేస్తున్న కారణంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికీ విజయవంతంగా ముందుకెళ్తుందని నాకు దృఢమైన నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇది జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా విద్యను అభ్యసించి ప్రపంచ రాజకీయాలను కూడా చూసిన వ్యక్తిగా మన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పాలన విధానాలు తప్పకుండా మన రాష్ట్రాన్ని కూడా మున్ముందు ఫస్ట్ స్థానంలో నిలబెడుతుందని ఆశిస్తూ ముస్లిం సమాజం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని ప్రభుత్వ ఖాజీలు హఫీజ్ ఇషాక్, ముఫ్తీ జుబైర్ అహ్మద్లు తెలిపారు. కడప నగరంలోని రవీంద్రనగర్లో గల వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మత పెద్దలు మౌలానా యూసుఫ్, హఫీజ్ ఖాజా హుసేన్, హఫీజ్ అబ్దుల్ రజాక్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల రిపబ్లికన్ టీవీతో మాట్లాడుతూ మోదీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నానని, ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నారని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడడం సరికాదన్నారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్లు రద్దు చేయగా, తాజాగా హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం దారుణమన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ముస్లింలు లేరని ఈ సందర్భంగా చెప్పారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించగా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలను రాజకీయంగా అందలం ఎక్కించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే కొన్ని రోజులు క్రితం మా 40 ఏళ్ళ ఇండస్ట్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మన బీజేపీ గవర్నమెంట్కి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ ప్రభుత్వానికి మీ పనులు నచ్చినాయి, మీ విధానాలు నచ్చినాయి, మీరు కరెక్ట్ చేస్తున్నారని ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అభివృద్ధి గురించి వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు, ఆ విషయం పైన మనమందా కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడగాలని అనుకుంటున్నాము. విషయం ఏమి అంటే, ఇవాళ ఏదైతే సెంట్రల్ బీజేపీ కర్ణాటకలో వచ్చేసి ముస్లింస్ 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుందో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా గారు వచ్చి మా ప్రభుత్వం వస్తే మనం ఇక్కడ కూడా ముస్లింస్ 4% రిజర్వేషన్ తీసేస్తామని వాగ్దానాలు ఎక్కువ చేస్తున్నారు. దానికి ముస్లింస్ పైన ఇబ్బంది జరిగే వాళ్ళని, ముస్లింస్ పైన దాడులు చేసే పార్టీలని మీరు గౌరవించి వాళ్ళకి మంచి చేస్తున్నారని మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో, మీకు అనుభవం ఉంది, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది అంటారు, మీరు ఏ విధంగా మీరు బీజేపీ గవర్నమెంట్ని మీరు అభివృద్ధి చేస్తున్నారో మనకు అర్థం కావడం లేదు. అదే కాక ఎన్నో డాక్టర్ అబ్దుల్ కలాం స్కూల్స్ కానీ, ఎన్నో విద్యార్థులు కానీ, మైనార్టీ విద్యార్థులకి ఎన్నో సహాయాలు చేస్తున్నారు. దానికి మనం గుర్తించి కాబోయే 2024లో మనం వై నాట్ 75 అని గెలిపించే తీరుతామని మన ముస్లింస్ మత గురువుల తరఫున మనం ఈరోజు హామీ ఇస్తున్నాము. మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2019లో మీరు నేను బీజేపీతో పొత్తు లేదు అని మీరు చెప్పినారు, కానీ ఇదే రోజు మళ్ళా మీరు ఓట్లు కోసం, అధికారం కోసం మీరు ఇదే విధంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింస్లో ప్రజలు మీ మాటలు విని మీ అడ్డదారిలకి పోయేదానికి సిద్ధంగా లేరు అని 2024లో జవాబు చెప్తారని నా మనస్ఫూర్తిగా మనం అభినందనిస్తూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారిని కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కే హమారే అభీ చంద్ దిన్ పెహ్లే మాజీ చంద్రబాబు నాయుడు సార్ జో 40 సాల్ కి ఇండస్ట్రీ బోల్కర్ అప్నే జబాన్ సే బోల్తే బోల్తే ముసల్మానో కు కుచ్ భీ మదద్ నహీ కీ, లేకిన్ ఇస్కే సాథే సాథ్ యే బాత్ అబ్ ఇస్ జమా ఇస్ వక్త్ మే బాత్ యే బతా రహే హై కి బీజేపీ కా హర్ కామ్ జో హై బహుత్ అచ్చా బోల్కర్ ఉన్కో శబాషీ దే రహే గయీ. ఆజ్ దేఖియే దునియా మే కహీం భీ కి బీజేపీ సే కోయి ఏక్ శఖ్స్ భీ జో హై ఖుష్ నహీ హై, లేకిన్ ఇస్ బాత్ సే చంద్రబాబు సార్ జో హై ఇన్కో సపోర్ట్ కర్తే హువే, ఇన్కో జై జై మాన్తే హువే ఔర్ ఇన్కే గులాంగిరి కే అందర్ ఏ సారే బాతే క్యూ కర్ రహే హై, ఏ సారే బాతే ఇస్లియే కి అబ్ ఉన్కా ఆనే కా అందేషా నహీ హై, నహీ ఆనే కా అందేషే మే ఇన్కో జో హై పత్తు లేకర్, ఇన్కో సపోర్ట్ లేకర్, ఇన్ ఓటోం కో సామ్నే మద్దే నజర్ రఖతే హువే కి ముసల్మానోం కో ఔర్ దీగర్ లోగోం కో జిస్ పార్టీ సే జో హై తక్లీఫ్ హో రహీ హై ఉన్హీ పార్టీ కో జై జై బనాకర్ ఓట్ అప్నీ తరఫ్ ఖీంచనా చాహతే గయీ.
ہم مسلمانوں کے طرف سے ہم جو ہیں ان کو جتائیں گے اور جتا کر مد نظر رکھیں گے, لیکن سارے مسلمانوں کی سوچ اور فکر یہی ہے کہ پھر سے ہم چندر بابو کو جو ہے ہمیں یہاں سے دور رکھ کر ان سے جو ہے ہمیں جو تکالیف ہوئے ہیں ان تکالیف سے پھر سے ہم بچنا چاہتے ہیں, اور ہمیں دعا کرتے ہیں کہ اللہ تعالی ہمارے چندر جو ہے اللہ تعالی ہمارے اس جو سی ایم صاحب کو جو جگن موہن ریڈی صاحب ہیں اللہ تعالی ان کو پھر سے جیتنے کی اور جو ہے بہت میناٹی کے ساتھ میجارٹی کے ساتھ خوشیوں کے ساتھ ان کا چہرہ پھر سے امت کے سامنے مسلمانوں کے سامنے پورے اس جو ہے آندھرا پردیش کے اندر آنے کی اللہ تعالی سے دعا کرتے ہیں. اللہ تعالی ان تمام کو جیت کے ساتھ کامیابی عطا فرما دے. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పులివెందుల ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభతో అందరి మన్ననలు పొందారు. ఈ ఫలితాల్లో పులివెందుల ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటుతూ తమ కళాశాలను జిల్లాలోనే రెండవ స్థానంలో నిలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య విద్యార్థినులకు అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థినులు తల్లిదండ్రులచే కేక్ కట్ చేయించారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావడంతో ఈ ఘనత సాధించగలిగినట్లు వారు చెప్పారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులతో పాటు ఇటు విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినుల విజయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చెప్పుకోదగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థినులు తమ లక్ష్యం మేరకు ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు, కళాశాల అధ్యాపక బృందం గణేష్, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి అధికారులు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేయాలని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వేంపల్ల సర్పంచ్ శ్రీనివాసులు తెలిపారు. వేంపల్లెలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇంకా ప్రజాప్రతినిధులతో హౌసింగ్ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ వేంపల్లెలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే ఇంటి స్థలాన్ని రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల స్పెషల్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒంటిమిట్ట కోదండరాముని దర్శనంతో పాటు కడప అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై టీడీపీ నాయకులు అభాండాలు మోపడం వారి అవివేకానికి నిదర్శనం. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డిల విమర్శ. రానున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం. ఉదయగిరి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి ధీమా. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.